పత్రికల్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, టీవీలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి, అధికారంలోకి రావడం కోసం పత్రికా విలువల్ని మంటగలిపేయాలి, ఏం చేసినా సరే మళ్ళీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, లేకపోతే కుదరదు అనేటువంటి పద్ధతుల్లో ప్రయత్నం జరుగుతూ ఉన్నది. పత్రికా విలువల్ని మంటగలిపేసి ఏదో ఒక విధంగా మా బాబు గారిని అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడేటటువంటి మీడియా సంస్థలను చూసి సిగ్గుపడాలో బాధపడాలో అర్థం కావడం లేదని మనం చేస్తున్నాం. ఇవాళ రాశారు కొన్ని పత్రికల్లో, పొత్తు పొడిచిందట భారతీయ జనతా పార్టీకిను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎక్కడ పొడిచింది ఆయన పొత్తు? రాస్తున్నాడు ఆయన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీతో కట్టేయాలి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదు, భారతీయ జనతా పార్టీ ఒక ద్రోహ పార్టీగా ముద్రించబడింది, కాబట్టి దీనికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టేయాలి. ఓ ఎల్లో మీడియా సోదరులారా, నేను మనవి చేస్తున్నా, మిమ్మల్ని ఎల్లో మీడియా వారు కూడా నమ్మరు. వాస్తవాలను వాస్తవాలుగా చూపించలేనటువంటి మీడియా మీడియా కాదు. కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు గారు జతగట్టితే అద్భుతం, అమోఘం, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు చాణక్యుడు అని రాస్తారే ఏవయ్యా ఎల్లో పత్రికలు, బుద్ధి ఉందా మీకు? మీరు రాసుకోండి, చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, అమోఘం, గొప్పవాడు రాసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఆ మధ్యన రాశారు బొబ్బిలి పులి, తాండ్రపాపారాయుడు, సింహగర్జన. ఏంది గర్జన? చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ పోరాట దీక్షలో పెడితే అబ్బుబ ఎక్కలేని పదాలన్నీ రాసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు నటించే సినిమా టైటిల్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఆ ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన ఈ మహానుభావుడు దొంగని మీరు అంత గొప్పగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే మాకైనా సిగ్గుండాలి, ప్రజలకన్నా సిగ్గుండాలి. చదివి నవ్వుకోవాలో ఏడవాలో అర్థం. దానిలో ఒక పత్రిక ఉంది, అసలు చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే ఏమైపోతానని భయపడి చచ్చిపోతున్నారు పాపం ఆయన. ఆయన రాసేటటువంటి రాతలు కూతలు దయచేసి ప్రజలు నమ్మవద్దని, వారికి తగిన శాస్తి చంద్రబాబు నాయుడు గారితో పాటు చేయవలసిందిగా తెలుగు ప్రజానీకాన్ని సవినయంగా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం.